हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसि आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। दमयंति पेळ्ळि आगिपोवडानिकी चेसे पनुलन्नी हरिनारायण गमनिस्ताडु। गमनिंचि दमयंति ఒక్కతే ఉన్న సమయంలో తన దగ్గరికి వెళ్తాడు। ఏంటి దమయంతి, నేను పిచ్చివాళ్ళా కనిపిస్తున్నానా నీకంటికి? నువ్వు పెళ్లి ఆగాలని నువ్వు చాలా డ్రామాలు చేస్తున్నావు, చాలా ఇది చేస్తున్నావు, పోనీలు ఆడదానివి కదా అని సహిస్తూ ఊరుకున్నాను। అదే ఇంకొక మనిషి గాని నీ ప్లేస్లో ఉంటే ఈ పంటికి ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని। నీకు నేను ముందే చెప్పాను, నా కొడుకు జీవితంలోకి నువ్వు రావద్దు, నువ్వు ఈ పెళ్లి ఆపాలని చూస్తే నీ శవాన్ని చూస్తానని చెప్పాను। ఏం చేస్తాను తెలుసా? నీ శవాన్ని చూడడం కాదు, నీ గుండె ఆగి నీ అంతట నువ్వే చచ్చేలా చేస్తాను। ఏం చేస్తాననుకుంటున్నావు? నీ రాశి చేతిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న బిడ్డని చంపి పడేస్తాను। ఇంకోసారి నా దగ్గర తోక జాడించద్దు, ఈ పెళ్ళిని ఆపాలని ప్రయత్నిస్తే నేను అదే చేస్తాను। నా గురించి అందరికంటే ఎక్కువ నీకే తెలుసు, తెలిసి కూడా ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగుదు అని అనగానే, సరే హరినారాయణ గారు, నేనేమి అడ్డుపడను, దయచేసి నా మనవరాల జోలికి రావద్దు, దయచేసి నా మాట నమ్మో, నేను ఇంకా ఎలాంటి పని చేయను అని అంటుంది। ఇక భయపడిపోయి ఆ తర్వాత హరినారాయణ వెళ్ళిపోయిన తర్వాత వీడెప్పుడు నాశనం అయిపోతాడో ఏమో, మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు కానీ ఇలాంటి వాడు ఇంకా భూమి మీద ఎందుకు బతుకున్నాడో ఏమో, వీడు చచ్చినా బాగుండేది, ఎప్పుడు చంపుతానని బెదిరిస్తున్నాడు, ఇప్పుడు అన్యం పుణ్యం ఎరుగని నా మనవరాల మీద వీడి కళ్ళు పడ్డాయి, వీడి కళ్ళు పేలిపోను అని తిట్టుకుంటూ ఉంటుంది। చా, ఈ పెళ్ళైతే ఆపలేకుండా చేసేసాడే వీడు, ఏం చెయ్యాలి? ఆ అలాగని ఊరుకుంటానా ఏంటి, తాళి కట్టే సమయానికైనా ఏదో ఒకటి చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది దమయంతి। ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వర్షిణి అందంగా తయారయ్యి ఉంటుంది। తన దగ్గరకు వెళ్ళి మహేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది, ఇంకా తన కాటుకతో దిష్టి చుక్క పెడుతుంది। అమ్మ వర్షిణి, నువ్వు నా కంటికి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉన్నావు, ఎంతో అందంగా కనిపిస్తున్నావు, ఈ అందం ఈ సంతోషం జీవితాంతం నీకు ఇలాగే ఉండిపోవాలని ఈ కన్నతల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, పుత్తడి బొమ్మలాగా ఉన్నావు అని చెప్పి అంటుంది లీలావతి కూడా। అవును అవును వర్షు, నువ్వు పుత్తడి బొమ్మలాగా ఉన్నావు, కాదు కాదు నీ దగ్గరే పుత్తడి వెలవెలబోతుంది, అంత బాగున్నావు। ఇదిగో వర్షు, నువ్వు మాకు మాట ఇవ్వాలి, మాకు నువ్వు త్వరలో నెల తప్పాలి, ఓ బాబునో పాపనో మా చేతిలో పెట్టాలి, అర్థమైందా అని అంటూ ఉండగా వర్షిణి బాధపడుతుంది, కానీ వాళ్ళ దగ్గర సంతోషంగా ఉండాలి అని చెప్పి పైకి నవ్వుతుంది। ఇంకా తర్వాత అక్కడికి కృష్ణ కూడా వస్తుంది। ఆగండి అత్తయ్య, బాబునో పాపనో అంటున్నారు, కాదు కాదు నాకు అబ్బాయి పుడితే వర్షిణికి, పాప పుడితే నా కోడల్ని వర్షిణి కూతుర్ని చేసుకుంటాను, కాబట్టి పాపనే నువ్వు కనాలి అని అంటూ ఉండగా, పోవదినా అని సిగ్గుపడుతుంది వర్షిణి। ఇక తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకొని పెళ్లి మండపానికి వెళ్ళాలి, సమయమవుతుంది అని చెప్పడంతో, ఆ అలాగే తీసుకొస్తున్నాము అని చెప్పి వర్షిణిని బయటకు తీసుకొస్తారు। వర్షిణిని చూడగానే దమయంతి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది। ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఉదయ్ తన రూమ్లో పెళ్లి కొడుకులాగా తయారై మళ్ళీ ఆల్కహాల్ తాగాలని చెప్పి గ్లాస్ బాటిల్ అవి దగ్గర పెట్టుకుంటాడు హరినారాయణ। అతని దగ్గరికి వెళ్ళి, ఏరా ఉదయ్ ఏం చేస్తున్నావు అని అంటే, డాడీ డ్రింక్ చేద్దాం అనుకుంటున్నాను, రా నువ్వు కూడా వచ్చి ఓ పెక్ తీసుకో అని అంటే, ఏరా బుర్రగాని తిరుగుతుందా, ఇప్పుడు నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవాలి, మందేస్తానంటావేంటి అని అంటే, అయ్యో డాడీ అలవాటు పడిపోయాను కదా, అది ఏ కార్యక్రమమైనా మానలేను, నువ్వు కూడా కూర్చో అని అంటే, లేరా ముందులే అక్కడి నుంచి లే, నువ్వు పెళ్లి చేసుకున్నాక రోజంతా తాగుతూ కూర్చున్నా నిన్ను అడిగేవాడు ఎవ్వడూ లేడు, నా మాట విని ఈ ఒక్కరోజు మానే అని బ్రతిమాలడంతో, సరే నాన్న నువ్వు వింతిదిగా చెప్తున్నావు కాబట్టే మానేస్తాను, ఈ ఒక్కరోజే మానేస్తాను అని అంటాడు ఇంకా ఉదయ్। ఆ తర్వాత ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళగానే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక పోలీస్ మళ్ళీ బయటకి వచ్చి హరినారాయణకి ఉదయ్కి ఫోన్ చేసి ఇలా చెబుతాడు, సార్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మా ఇన్స్పెక్టర్ గారు సూర్య గారి ఫోటో తీసుకొని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, అందరినీ వాకప్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా చెప్పేస్తారేమో, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి
అని అంటూ ఉండగా వాడి బొంద వాడేం చేస్తాడు, ఈ ఏరియాకి కొత్తగా వచ్చాడు కాబట్టే ఏదో పొడి చేస్తాను అని అనుకుంటున్నాడు. ఎంత వెతికినా చచ్చిన వాడు ఎలా దొరుకుతాడు? ఏదేమైనా నా పేరైతే బయటకి రాదు, వాడైతే చచ్చినవాడు తిరిగి రాడు. పాపం ఆ ఇన్స్పెక్టర్ ఫోటో పట్టుకొని అన్ని చోట్ల తిరిగి తిరిగి ఇక అలసిపోతాడు, అంతే తప్ప ఏమీ చేయలేడు. మహా అయితే మమ్మల్ని అనుమానిస్తాడు, మమ్మల్ని ఇంటరాగేషన్ చేస్తాడు. మేమైతే ఏ నిజాలు చెప్పము, మేము చంపలేదు కాబట్టే ఆ మాటే చెబుతాము, మాకెలాంటి సంబంధం లేదు అని చెబుతాము. ఇంకా ఇంకా మా గురించి కూపీలాగే పనిచేస్తే వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాము. నువ్వేమీ కంగారు పడద్దు, కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రం మాకివ్వు అని చెప్పి హరినారాయణ అనడంతో అలాగే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక అందరూ కలిసి కళ్యాణ మండపానికి వెళ్తారు. ఇక పెళ్లి మండపంలో పీటల మీద కూర్చున్న ఉదయ్ని చూసి మనోకి ఎందుకో డౌట్గా అనిపిస్తుంది. అసలు మా సూర్య ఎవరు చంపుంటారు? మా సూర్యని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఖచ్చితంగా ఎవరికీ ఉండదు. మా సూర్య మంచివాడు, అలాంటి వాణ్ణి ఎవరు శత్రువులు ఉంటారు? ఎవరు అంత కసిగా చంపుతారు? అంతో ఇంతో కసి ఉదయ్కే ఉంది. నా చెల్లిని ప్రేమించాడు కాబట్టే, సూర్య తనని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే, సూర్యకి శత్రువు ఉదయే. ఉదయ్ కాకుండా ఇంకెవ్వరూ లేరు. ఎంత వెతికినా ఏ ఒక్కరూ నాకు కనిపించలేదు. సూర్య ఒక్కడే, సూర్యని చంపింది ఈ ఉదయే అని నాకెందుకో అనుమానంగా అనిపిస్తోంది. అది కూడా కాకుండా సూర్య చనిపోయి కనీసం ఎంతో కాలం అవ్వలేదు, ఇప్పుడు నా చెల్లెలు వర్షిణిని పెళ్లి చేసుకుంటున్నాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ ఉదయ్ ఎందుకు అనుమానితుడు కాదు? సూర్యని చంపింది ఈ ఉదయ్ ఎందుకు కాకూడదు అని అనుకుంటూ ఆలోచనలో పడతాడు. ఇంకా సూర్యని చంపేసినట్టు తన చెల్లెల్ని కూడా చంపేస్తాడేమో అన్న అనుమానం ఆ క్షణంలో ఎందుకో తనకి అనిపించి మనసంతా అయోమయంగా అయిపోతుంది మనోకి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉండగా మహేశ్వరి వస్తుంది. ఏంటి నాన్నా, ఎందుకింత పెళ్లి హడావుడిలో నువ్వు ఎందుకింత బాధపడుతున్నావో, దేని గురించో ఆలోచిస్తున్నావో అని అంటే, అమ్మా ఎందుకో ఈ పెళ్ళి జరుగుతుంటే నా మనసుకి కీడు శంకిస్తోంది, ఈ పెళ్ళి జరగకపోతేనే బాగుండనిపిస్తుందమ్మా అని అంటే, చా అవే మాటలరా, శుభమ అంటూ చెల్లెలికి పెళ్లి జరుగుతుంది, అది కూడా మనందరం బలవంతం చేయబట్టే అది ఒప్పుకుంది, ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, అలాంటి సమయంలో ఇలాంటి మాటలు ఏంట్రా ఇది అని అంటే, అది కదమ్మా నాకెందుకో ఉదయ్ నమ్మిస్తున్నాడేమో అనిపిస్తుంది, నటిస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటే, నీ చెల్లెల మీద ప్రేమతో ఉదయ్ని చూస్తే నీకు అనుమానంగా ఉంది, అంతే తప్ప మరోటి లేదు. ఉదయ్ పూర్తిగా మారిపోయాడు, ఉదయ్లో ఎలాంటి మోసం లేదు, పైగా వర్షిణిని ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాడు. పద, నువ్వు దేని గురించి అతిగా ఆలోచించద్దు, నువ్వు పద అని చెప్పి బయటికి తీసుకొస్తుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హారికార్ట్స్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఇక ఆ ఫుడ్ తీసుకొని ఒక అతను వస్తారు, క్యాప్ పెట్టుకొని వస్తాడు. ఇక తర్వాత డోర్ ఓపెన్ చేసి ఆ ఫుడ్ని తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా సూర్యని చూసి షాక్ అయిపోతుంది హారిక. తన కళ్ళని తానే నమ్మలేదు. ఏంటి అచ్చం సూర్యలాగా ఉన్నాడు, ఏంటి ఇతను కృష్ణ వాళ్ళ అన్నయ్య కదా, వర్షిణి హస్బెండు, కానీ చనిపోయి చాలాలైంది, ఏంటి ఇతను మాత్రం అచ్చం అలాగే ఉన్నాడు, ఇతను సూర్యే ఖచ్చితంగా డౌట్ అయితే లేదు, సూర్యలాగా ఉన్నాడు కాదు 100% సూర్యే, కానీ ఏంటి ఇలా ఈ వేషం ఏంటి, ఏంటిదంతా అని అతనికి అయోమయంగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అతన్ని లోపలికి పిలుస్తుంది. మేడం డబ్బులు ఇవ్వండి మేడం, త్వరగా వెళ్ళాలి అని అంటే, డబ్బులు ఇస్తాను కానీ ఒక్కసారి ఇలా రా కూర్చో నీతో మాట్లాడాలి అని అంటుంది. మేడం టైం అవుతుంది మేడం, నాతో మీరేం మాట్లాడతారు, త్వరగా డబ్బులు ఇవ్వండి అని అంటే, నీ పేరు సూర్య కదా అని అనగానే ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు సూర్య. ఆ తర్వాత, చెప్పు నీ పేరు సూర్య కదా అని అనగానే, లేదు మేడం నా పేరు సూర్య కాదు అని అంటాడు. లేదు నీ పేరు సూర్యనే అని ఇంకా అలా అనడంతో హారిక, మేడం నా డబ్బులు ఇవ్వకుండా మీరు నా పేరు సూర్య కాకపోయినా సూర్య అంటున్నారేంటి, నా పేరు సూర్య కాదు అని అంటాడు. ఖచ్చితంగా నీ పేరు సూర్యనే, నీ భార్య పేరు వర్షిణి అని అనగానే, ఏంటి నా భార్య పేరు వర్షిణినా అని అంటాడు. అవును నువ్వు మా కృష్ణకి అన్నయ్యవి,
నువ్వు చనిపోయావనుకొని వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఇంతకాలం ఎక్కడున్నాం, ఏమైపోయాం, అసలు ఏంటి నీ అవతారం, ఏంటిదంతా అని అనగానే సూర్య కంగారు పడతాడు. నా గురించి నాకు తెలియని విషయాలన్నీ ఈవిడెవరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ నా ఒంటి మీద పచ్చబొట్టు వర్షిణి అన్న పేరు కూడా ఉంది, కానీ అది ఎవరిదో అనుకున్నాను, నా గతమే నాకు తెలియదు. బాగా దెబ్బలు తగిలితే ఒకరు నన్ను కాపాడి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు, వాళ్ళే నన్ను సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు. అంతవరకే నాకు తెలుసు, కానీ అంతకుముందు నా జీవితం గురించి అస్సలు నాకు తెలియదు. కానీ నా గుండెల మీద పచ్చబొట్టుతో వర్షిణి అన్న పేరు మాత్రం ఉంది. అదే పేరు ఇప్పుడు ఈవిడ కూడా చెబుతుంది. అంటే నా గతం ఖచ్చితంగా ఈవిడికి తెలిసే ఉంటుంది అని అనుకొని, మేడం నేనెవరో మీకు తెలుసు అంటున్నారు, కానీ మీరెవరో నాకు తెలీదు. కనీసం నా గుండెల మీద ఉన్న ఈ వర్షిణి అనే పేరు గల మనిషి కూడా నాకు తెలియదు. నా గతాన్ని నేను మర్చిపోయాను, ఒకరి ఇంట్లో నేను ఆశ్రయం పొందుతున్నాను అని చెప్పగానే ఇక మొత్తం హారికకి అర్థమైపోతుంది. అందుకని చనిపోయాడు అని వాళ్ళు భ్రమపడ్డారు. నిజానికైతే సూర్య చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. తన గతం మర్చిపోవడం వల్ల తన ఇంటికి రాలేకపోయాడు. భార్యని సొంత కుటుంబాన్ని కలుసుకోలేక ఇలా విడిగా ఉండిపోయాడు. వెంటనే ఈ విషయం హర్షతో చెప్పాలి, హర్షకి ఫోన్ చేయాలి అని చెప్పి ఫోన్ తీసుకొని హర్షకి ఫోన్ చేస్తుంది. అయితే హర్ష పెళ్లి పనుల్లో ఉండటం వల్ల ఆ ఫోన్ని సరిగ్గా పట్టించుకోడు. పైగా బిడ్డని వదిలేసి హారిక వెళ్ళిపోవడంతో ఇక ఆ నెంబర్ని కూడా తను మార్చేస్తుంది. మళ్ళీ నా నెంబర్ ఇదే ఉంటే నాకు ఫోన్ చేసి నన్ను ఆ ఇంటికి రమ్మని పిలుస్తారు, కాబట్టి నెంబర్ కూడా మార్చేయాలి అని చెప్పి ఓ కొత్త నెంబర్ తీసుకుంటుంది. ఇంకా హర్ష చాలాసేపటి తర్వాత ఫోన్ చూసుకుంటాడు, కానీ ఎవరు అయి ఉంటారులే, పెళ్లి హడావిడిలో ఉన్నాను, ఇప్పుడు కానీ ఫోన్లో మాటల్లో పడితే ఈ రోజంతా ఇక్కడే సరిపోతుంది అని ఫోన్ని ఎత్తడు. ఇంకా తర్వాత కృష్ణకి ఫోన్ చేస్తుంది. కృష్ణ కూడా మొదట ఎత్తదు, ఆ తర్వాత పదే పదే ఫోన్ చేయడంతో కృష్ణ ఎవరు పదే పదే ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటుంది. ఇంతలోపు తను ఫోన్ ఎత్తాలి అని అనుకునేలోపు మహేశ్వరి, అమ్మ కృష్ణ పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంతులు గారు చెబుతున్నారు, నువ్వు నీ చేత్తో తీసుకురమ్మా అని చెప్పడంతో అలాగే అత్తయ్య గారు అని చెప్పి వర్షిణి చెయ్యి పట్టుకొని ఇక పెళ్లి మండపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడుతుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇద్దరి చేత గౌరీదేవి పూజ చేయిస్తాడు. ఇక కృష్ణ మహేశ్వరితో ఇలా అంటుంది, అత్తయ్య గారు మీరేమీ అనుకోకపోతే వర్షిణికి అలాగే ఉదయ్కి పెళ్లి జరుగుతుంది కదా, వన్నయ్య కాలు కడిగి వర్షిణిని కన్యాదానంగా నేను మనోగారు చేస్తాము అని అంటుంది. అలాగే కృష్ణ మీ ఇష్టమే కానివ్వండి, మామయ్య గారు కూడా ఎటో వెళ్ళిపోయారు కాబట్టే నేనేమీ చేయలేను అని అంటుంది. ఇంతలోపు లీలావతి వస్తుంది, ఏంటి మహేశ్వరి నేనున్నాను కదా, నేను చేస్తాను. చూడు కృష్ణ నీకు పాప ఉంది, ఎప్పుడైనా నువ్వు పెళ్లి చేస్తే నువ్వు మీ అల్లుడికి కాలు కొడిగి కన్యాదానం చేయొచ్చు, ఆ పుణ్యఫలం నీకు ఎప్పటికైనా దక్కుతుంది, కానీ నాకు ఆడపిల్ల లేరు, మరి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే ఆ పుణ్యఫలం మాకు కూడా దక్కాలి కదా. ఎలాగో మహేశ్వరికి కూడా అంతకుముందు వర్షిణికి పెళ్లి చేయడంతో ఆ భాగ్యం దక్కింది, కానీ ఆ భాగ్యం నాకే దక్కలేదు. అన్ని దానాలలోకి కన్యాదానం గొప్పదని ఎప్పుడు అంటూ ఉంటారు, కన్యాదానం ఎంతో పుణ్యం అంటారు, ఆ భాగ్యం నాకు కలగాలి. దయచేసి వర్షిణి భర్త కాళ్ళు మేము కడిగి వర్షిణిని కన్యాదానం చేస్తాము అని లీలావతి అనడంతో సరే అత్తయ్య గారు మీ ఇష్టం అని అంటుంది. ఇంకా తర్వాత అమ్మా జీలకర్ర బెల్లం పెట్టడానికి సమయం ఆసన్నమైంది, ఈ అక్షింతలందరికీ ముత్తైదువుల చేతికి ఇవ్వండి, అందరు జంటలు వాళ్ళని అక్షింతలు వేసి జీవించడానికి సిద్ధంగా ఉండండి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఉదయ్ మనసులో చాలా సంబరపడిపోతాడు. వర్షిణి ఈ ఒక్క ఘట్టం పూర్తయిపోతే నా గురించి నిజం తెలిసినా నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు అని అనేకంటే నా వెంట్రుక కూడా నువ్వు పేకలేవు అనటం కరెక్ట్. నువ్వే కాదు మను కృష్ణ, అసలు నీ కుటుంబమే ఏమీ చేయలేవు, చేయలేరు కూడా, మీరందరూ నా చేతిలో బందీగా అయిపోతారు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు కృష్ణ పదే పదే ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, అదే నెంబర్ నుంచి వస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళి ఫోన్ని హలో అని అంటుంది. అవతల వైపు నుంచి హలో కృష్ణ నేను హారికని అని హారిక అనడంతో ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది, సంతోషపడిపోతుంది. ఎంతో ఆనందంతో నవ్వుతూ హారిక అంటూ ఆనందంగా అంటుంది.
ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు? నీ బిడ్డని నా చేతిలో పెట్టి అలా నువ్వు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటాననుకున్నావా? నువ్వు కూడా మా కళ్ళ ముందే ఉండాలి కదా. అలా ఎందుకు వెళ్ళిపోయావు, అంత త్యాగం ఎందుకు చేశావు అని చెప్పబోతూ ఉండగా, కృష్ణ, అదంతా ఇప్పుడు మాట్లాడే సమయం లేదు, వెంటనే నువ్వు మనోని తీసుకొని నువ్వు నా అడ్రస్కి వచ్చేసే అని అంటుంది. ఎందుకు వర్షిణి, ఎందుకు హారిక, ఇప్పుడు నా వర్షిణి పెళ్లి జరుగుతుంది, సమయంలో నన్ను రమ్మంటున్నావు అని అంటే, ఏంటి వర్షిణికి పెళ్లి జరుగుతుందా, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు అని అడుగుతుంది హారిక. ఎవరు కాదు, మన్నయ్య ఉదయ్యే అని అనగానే, లేదు ఆ పెళ్లి జరగకూడదు అని అంటుంది హారిక. అదేంటి హారిక అలా అంటున్నావు నువ్వు, శుభమ అంటూ పెళ్లి జరుగుతుంటే పెళ్లి జరగకూడదంటావేంటి అని అంటే, ఎందుకంటే వర్షిణి భర్త సూర్య బ్రతికే ఉన్నాడు కాబట్టే ఆ పెళ్లి జరగకూడదు అంటున్నాను అని అనగానే ఒక్కసారి కృష్ణ షాక్ అయిపోతుంది. ఏమన్నావు హారిక, సూర్య బ్రతికే ఉన్నాడా అని అంటే, అవును సూర్య బ్రతికే ఉన్నాడు, ప్రస్తుతానికి మా ఇంట్లోనే ఉన్నాడు, అందుకనే నిన్ను మనోని ఇక్కడికి రమ్మని నేను చెబుతున్నాను అని అనగానే, ఇక కృష్ణ సంతోషం తట్టుకోలేక, ఒక్కసారి అన్నయ్యకి ఫోన్ ఇవ్వా, నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను, అన్నయ్య గొంతు వింటే అవునో కాదో నాకు తెలుస్తుంది, అన్నయ్యకు ఒకసారి ఫోన్ ఇవ్వా అని అంటే, కృష్ణ నా మాట అర్థం చేసుకో, ఇప్పుడు అతను ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేడు, కానీ అతను మాత్రం సూర్యే, వెంటనే నువ్వు మనోని తీసుకొని రా అని చెప్పగానే కృష్ణకి ఏమీ అర్థం కాదు. ఇంతలోపు మను, ఏంటి కృష్ణ పెళ్లి జరుగుతుంటే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పి అక్కడికి వస్తాడు. ఏంటి కృష్ణ పెళ్లి జరుగుతుంటే నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని అంటే, వర్షిణి ఫోన్ చేసిందండి అని అంటుంది. వర్షిణి ఫోన్ చేసిందా, అదేంటి ఎక్కడుందంట, ఎలా ఉందంట, బాగుందా, మరి ఇక్కడికి వస్తుందా అని అడుగుతాడు. అవన్నీ కాదండి, మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి ఫోన్ ఇస్తుంది. ఇక సూర్య గురించి హారిక చెప్పడంతో నమ్మలేకపోతాడు మనం, సూర్య బ్రతికే ఉన్నాడు అని అంత ఇదిగా చెబుతుంది వర్షిణి, అంత ఇదిగా చెబుతుంది హారిక. హారిక ఎప్పుడు అబద్ధం చెప్పదు, నిజమే చెబుతుంది అని అనుకొని మళ్ళీ ఒక్కసారి ఆలోచనలో పడతాడు. నా బావని ఎవరో చంపేశారు అని ఇన్స్పెక్టర్ కూడా చెప్పారు, కానీ వర్షిణి ఇలా ఎందుకు చెబుతుంది అని అనుమానం వచ్చి, ఏమీ అనుకోవద్దు హారిక, ఒక్కసారి వీడియో కాల్ చేస్తావా అని అడుగుతాడు. ఇక అలాగేనని చెప్పి హారిక వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్లో ఉన్న సూర్యని చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు. అతను మా బావ సూర్యనే, సూర్య బ్రతికే ఉన్నాడు, కృష్ణ అతను మన సూర్యనే, నాకు నోటి నుండి మాట రావట్లేదు, చాలా సంతోషంగా ఉంది, సూర్య బ్రతికే ఉన్నాడు కృష్ణ, మన సూర్యే అని చెప్పి సంబరపడిపోతూ సూర్య అని అంటాడు ఫోన్లో. కానీ సూర్య మాత్రం ఆ మాట పట్టించుకోడు. తర్వాత వర్షిణితో, ఏంటి సూర్యతో ఎంత మాట్లాడుతున్నా మాట్లాడడం లేదు అని అంటే, ఏం చెప్పమంటారు, అతను గతాన్ని మరచిపోయాడు, అందుకని మిమ్మల్ని రమ్మని అంటున్నాను, మిమ్మల్ని చూసైనా అతను గతం గుర్తు తెచ్చుకొని మీ దగ్గరికి వచ్చేస్తాడేమో అని అనగానే, సరే ఇప్పుడే మేము బయలుదేరుతాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక మను. ఇక తర్వాత కృష్ణ అంటుంది, ఏమండి ఇప్పుడేమో ఇక్కడ పెళ్లి జరిగిపోతుంది, ఇంకో పక్క నాన్నయ్య బ్రతికే ఉన్నాడు అని తెలిసింది ఇప్పుడు, కానీ ఈ విషయం తెలిస్తే పెళ్ళాగిపోతుంది, తీరా అక్కడికి వెళ్ళాక అచ్చం అన్నయ్యలాగా ఉన్నా అతను అన్నయ్య కాకపోతే ఏం చేస్తాము, ఉదయ్కి వర్షిణికి జరుగుతున్న పెళ్లిని కూడా మనం ఆపేసిన వాళ్ళం అవుతాము, కాబట్టే అతను ఎవరు మన కళ్ళారా చూస్తేనే మనకి నిజమేంటో అబద్ధమేంటో తెలుస్తుంది, ఇలా ఫోన్లో వీడియో చూసి మనం ఓ నిర్ణయానికి రాకూడదు, ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి మన వ్యక్తో కాదో మనం చెక్ చేసుకోవడం మంచిది అని అంటే, నిజమే కృష్ణ నువ్వు చెప్పింది కూడా నిజమే, ఇప్పుడేం చేద్దాం అని అనుకుంటూ ఉండగా, ఇంతలోపు ఇక పంతులు గారు, అమ్మా జీలకర్ర బెల్లం నేను తెమ్మని చెప్పాను, ఇక్కడెక్కడ కనిపించడం లేదు, ఏదమ్మా అని అనడంతో, అయ్యో పంతులు గారు జీలకర్ర బెల్లం ముందు అదే మేము ప్యాక్ చేశాము, అక్కడే ఉంటుంది చూడండి అని లీలావతి అంటుంది. ఇక దమయంతి నవ్వుకుంటూ ఉంటుంది, పెళ్ళిలో ఏదైతే ముఖ్యమో అదే నేను కొట్టేశాను, ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో మిక్సీ ఉండదు, జీలకర్ర ఉండదు, బెల్లం ఉండదు, మొత్తానికి జీలకర్ర బెల్లం అనే ఘట్టమే ఉండదు, ఈ పెళ్ళి ఆపాలి అని ఒక్కసారి దమయంతి ఫిక్స్ అయితే ఎలాగైనా ఆపేస్తుంది, ఇప్పుడు ఈ తతంగమే ఆగిపోతే అసలు పెళ్ళికి అర్థమే ఉండదు.
అని మనసులో అనుకుంటూ ఉండగా అంతా వెతుకుతారు. ఎక్కడా ఉండకపోయేసరికి, అమ్మా సమయం చాలా తక్కువగా ఉంది, ఏం చేస్తారో నాకు తెలీదు, కరెక్ట్గా ఓ 10 నిమిషాల్లో జీలకర్ర బెల్లం రెడీ చేసి తీసుకురండి, 10 నిమిషాలు దాటితే అసలు ఈ పెళ్ళిని ఆపేయడం మంచిది, ముహూర్తమే ఇంకా ఉండదు అని చెప్పగానే, ఇక సరేనండి ఇప్పుడే మేము తీసుకొస్తాము అని చెప్పి జీలకర్ర బెల్లం కోసం రాశి ఇంకా హర్ష ఇద్దరు కూడా ఇంటి దగ్గరికి బయలుదేరతారు. అదే సమయానికి మనో కృష్ణ హారిక దగ్గరికి వెళ్ళి సూర్యని చూస్తారు. సూర్యని చూడటంతో పాటు తన గుండెల మీద రాసి ఉన్న వర్షిణి అనే పచ్చబొట్టుని చూసి, మా సూర్యనే, మా సూర్య బ్రతికే ఉన్నాడు, వెంటనే పెళ్లి ఆపాలి అని చెప్పి సూర్యని తీసుకొని పెళ్లి మండపానికి వస్తారు. ఈలోపు రాశి హర్ష కూడా జీలకర్ర బెల్లం తీసుకొని పంతులు గారి చేతికి ఇస్తారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం